ఉత్తేజ్ గారు, నేను ఇంట్రోలో చెప్పినట్లుగా మీ పేరు తలుచుకుంటేనే నాకు చాలా ఉత్తేజం వస్తుంది. నా పేరు నాకు చాలా ఇష్టం. మా నాన్నగారు పెట్టారు, మా నాన్నగారు రైటరు. సో ఉత్తేజం అంటే యాక్చువల్గా వర్బ్, ఉత్తేజవంతమైన ఉత్తేజకరమైన అంటారు. ఇట్స్ వర్బ్, ఇట్స్ నాట్ అ నౌన్. సో మా నాన్నగారు రైటర్ కాబట్టి ఆయన ఒక పురాణ పూల్ బ్రిడ్జ్ మీద అవతల జజ్గి ఖాన్ అని ఒక హాస్పిటల్ ఉంది, అక్కడ నన్ను మా అమ్మ కంది. సో నాన్నగారు పురాణ పూల చారిత్రాత్మకమైన బ్రిడ్జ్ మీద వెళుతూ వీడికి ఏ పేరు పెట్టాలా ఏ పేరు పెట్టాలా అని ఉత్తేజవంతమైన ఉత్తేజని పెట్టారు. ఇట్స్ అ గ్రేట్ టీమ్. యాక్చువల్లీ మీ నాన్నగారు రచయిత అన్నారు, అంటే మీకు వారసత్వంగా వచ్చింది అనుకోవచ్చా కళ అనేది? డెఫినెట్గా నాన్న రాసేవారు, తర్వాత సుద్దాల హనుమంత్ గారు తాతయ్య, అలాగే సుద్దాల అశోక్ తేజ మామయ్య, మళ్ళీ మా అన్నయ్య విజ్ఞాన్లో లెక్చరరు. సో ఆ కవిత్వం అనేది ఇంట్లో ఉంది, అక్షరాలు ఇంట్లో ఉన్నాయి. మీకు బాగా తెలిసిన ఒక మనిషి మాకు కూడా తెలుసు, ఆయన మీ గురించి ఓ మాట మాట్లాడారు, అదేంటి ఇప్పుడు చూద్దాం. నటుడుగానే అందరికి తెలుసు, కానీ గొప్ప రైటర్ అన్న సంగతి, గొప్ప కవి అన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. తను సినిమాలకి డైలాగులు రాస్తాడు అన్న విషయం కూడా మీకు తెలిసిందే. ఖడ్గము లాంటి ఒక అద్భుతమైన సినిమాకి మాటలు రాసినటువంటి ప్రజ్ఞ ఉంది తనకి. తను డైరెక్షన్ చేయగలడు, తను కవిత్వం రాయగలడు, మాటలు రాయగలడు, గొప్పగా నటన కనబరచగలడు. ఇప్పటి కొన్ని వందల సినిమాల్లో నటుడుగా తెలిసిన ఉత్తేజ్ మా అక్కయ్య కొడుకంటే మాకెంతో గర్వంగా ఉంటుంది. ఒక మాట చెప్తాను, ఉత్తేజే నన్ను ఈ సినిమాకు తీసుకురాకపోతే నేను ఒక టీచర్గా బహుశా పదవి విరమణ చేసేవాడినేమో, ఎక్కడో ఊళ్ళో ఉండేవాడిని కావచ్చు. కానీ చిన్నప్పటి నుంచి నేను రాసిన ఏకపాత్ర అభినయాలు, నాటికలు, తను తను అద్భుతంగా చిన్నప్పుడే అంటే ప్రైమరీ స్కూలు హై స్కూల్ లెవెల్లోనే ఉత్తేజ్ అభినయించేవాడు కాబట్టి నా గురించి తెలుసు గనక తను బలవంతంగా నన్ను పిలిపించి తన ఇంట్లో ఉంచుకొని సినిమా పాటల రచయితగా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి అంటే దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారి దగ్గరికి నన్ను స్వయంగా తీసుకెళ్ళి పరిచయం చేసింది ఉత్తేజ్. మావయ్య ఒక ఏమంటారు ఐడియల్ అంటాను చూసారా, అంటే మా నా చిన్నప్పటికి మావయ్య ఆల్రెడీ ఒక ఏజ్కి వచ్చి టీచర్ జాబ్ చేస్తున్న అలాంటి వ్యక్తి కాబట్టి మావయ్య బాపు రైటింగ్ లాగా ఉంటుంది, అందంగా ఉంటుంది మావయ్య రైటింగ్. మావయ్య సాహిత్యం ఏంటంటే ఈ జనరేషన్ వాడిని కాబట్టి నేను ఈజీగా అదంతా స్వాతంత్రోద్యమం సాహిత్యం నాన్నది. సో ఇదేంటంటే చాలా వెరీ కాంటెంపరీ సాహిత్యం కాబట్టి మావయ్య కవిత్వం అంటే ఇష్టం. మావయ్య ఇష్టమా కవిత్వం ఇష్టం అంటే ఫస్ట్ కవిత్వం ఇష్టం అంటాను, ఆ తర్వాత మావయ్య ఇష్టం అంటాను. అంత ఇష్టం. ఎవరు రాస్తారండి తల్లిను వరిచేల గురించి రాస్తాడు, తల్లిను నవ్వితే మాగాణి ఎద తలుపు తీసావంటే సింగరేణి, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెన. నాన్న గురించి అంత గొప్పగా చెప్పాడు. అక్కడ నచ్చేసుంటాడు ఆయన మరి బాగా, వెరీ గ్రేట్ రైటర్. మీరు నటుడుగా రచయితగా ఈవెన్ నేను ఇందాక అన్నట్లుగా మీరు ఐదేళ్ల క్రితం హరిశ్చంద్రుడి నాటకంలో నేను ఐదేళ్ళప్పుడు అంటే నేను నాటకాలు చేసేవాడిని చిన్నప్పటి నుంచి, స్టేజ్ ఎక్కేవాడిని. ఫస్ట్ నా స్టేజ్ నాకు ఐ థింక్ సో లోహితాసుడా లేకపోతే నేను పుట్టాను నాగేశ్వరరావు గారి రికార్డింగ్ డాన్స్ గుర్తులేదు బాగా. అది లోహితాసుడు ఇన్సిడెంట్ చెప్తాను, గమ్మత్తైన పద్యాలు పాడమని పాడలేను కానీ ఒకసారి ఆ రిహార్సల్లో ఒక స్ప్రింగ్ పాము చేయించారు మా నాన్నగారు, ఏదో ఇట్లా పాము ఠక్మని లేచి అది కాటేస్తుంది సప్తి. ఓకే, అయితే అది రోజు రిహార్సల్స్ టైంలో లేచేది ఇట్లా కాటే అమ్మా పాము పాము అని పడిపోవడం. తీరా నాటకం రోజు నేను వచ్చాను, శిష్యుడు అదే మా ఫ్రెండ్ క్యారెక్టర్, నేను అలా వెళ్తూ ఉంటే పాము రావట్లేదు, డైలాగులు అయిపోయాయి, నేను చూస్తున్నాను ఇట్లా పాము రావట్లేదు అయిపోయింది. అప్పటికి ఇంప్రూవేషన్ అదంతా తెలియదు కదా, బట్టి పట్టడమే చెప్పింది చెప్పడమే. మా నాన్నగారికి సైడ్ కట్టి నుంచి బాపూజీ పాము పనిచేయట్లేదు పడిపో పడిపోదు, లేదు పాము కావాలి, లేదు బాపూజీ పాము పడిపోవాలి. చివరికి మా నాన్నగారు గొంగలి కప్పుకొని స్టేజ్ మీద పాక్కుంటూ వచ్చి పాము బొమ్మ తీసి ఇలా అండి అప్పుడు పడిపోయాను. టూ సెంచరీ ఇలాగా యాక్షన్లోకి వచ్చిన తర్వాత అంటే సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఇట్లాంటిది ఏదైనా ఇన్సిడెంట్ చాలా ఉంటాయి. అంటే సిచ్యుయేషన్ కొన్ని కొన్ని చెప్పడానికి ఉండవు, బట్ సిచ్యుయేషన్ మేక్స్ ఇది. శివాజీ రాజా అనే నేను, శ్రీకాంత్, ఈ బ్యాచ్ వేణుమాధవ్ ఇలాంటి వాళ్ళని కలిస్తే అసలు, అంటే కృష్ణారెడ్డి గారు సీరియస్ అయిన రోజులు, కృష్ణవంశీ గారు సీరియస్ అయిన రోజులు ఉన్నాయి. బ్రేక్ చెప్పాలా ఏంటి నవ్వుతూనే ఉంటారా, అంటే 15, 16, 18 టేకులు ఇలా డైలాగ్ చెప్పడం తక్కువ తిరుగుతూ వచ్చాడు. ఇప్పుడు మీకోసం చిన్న సర్ప్రైజ్ అన్నమాట, మీరు ఇంతసేపు మాట్లాడారు కాబట్టి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం, అది చూద్దాం ఇప్పుడు. ఓకే, గురించి చెప్పాలంటే కొంచెం కష్టం,
సులువు కూడా. ఎందుకంటే నేను హీరోగా నా ఫస్ట్ పిక్చర్ కళ్ళు సినిమాకి దీని అసిస్టెంట్ డైరెక్టర్ ఎంబి రావు గారికి, అంటే మా ఇద్దరు జర్నీ నాతో పాటు వచ్చిన స్నేహం 30 ఇయర్స్. నన్ను ప్రేమగా అన్నయ్య అని పిలుస్తాడు, నేను ఏరా ఉత్తు అని పిలుస్తుంటా. తనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఫస్ట్ ఇద్దరు ముగ్గురికి చెప్పుకుంటాడే, దాంట్లో నేను ఒకరిని. ఏదైనా సరే నాతో చెప్పకుండా పరిచేయడు. సూపర్. వీడి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే నాకు ఒక పప్పెట్టు నా చేతి. ఎందుకంటే ఇతని మీద ఉత్తేజం మీద నేను చేసినన్ని ప్రాక్టికల్ జోక్స్ నేను ఎవరి మీద చేయలేదు, తిని మీద ఎవరు చేస్తుండీ అన్ని జోక్స్. అందుకు మరీ ఎక్కువ ఇష్టం నేను అంటే తనకి. వీటిని కూడా ఇతని దగ్గర నాకు నచ్చింది ఏంటంటే నటన కన్నా కూడా అతని కలం బలం నాకు చాలా 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 ఇష్టం. ఎందుకంటే ఖడ్గంలో నేను చెప్పిన సీను ఇప్పటికీ అందరూ అడుగుతుంటారు. ఆ సీను వంశీ గారు ఇతనికి ఇలా ఉండాలని చెప్తే విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్లో రాసి ఆ సీన్ ఇవ్వడం జరిగింది. అది నేను ఎప్పటికీ మర్చిపోలేదు. రుణపడి ఉంటాను ఆ వంశీ గారితో పాటు. ఎట్లా స్టార్ట్ అయింది ఇంత బలంగా? అంటే బాగా మంచి, అంటే ఇద్దరు ముగ్గురు మంచి ఫ్రెండ్స్లో వంశీ తర్వాత పూరి బాగా వెరీ వెరీ క్లోజ్ బడ్డీ, అలాగే శివాజనే, అలాగే జాన్సక్క. అక్క అని పిలిచేది మాత్రం ఓన్లీ జాన్సక్క. అంటే నేను నన్ను చిన్న పిల్ల, తను ఎట్లా ట్రీట్ చేస్తాడో అంతకంటే చిన్నపిల్ల అట్లా ట్రీట్ చేస్తుంది చాలా. అసలు మొత్తం ఇక అమెరికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏంటి డబ్బులు ఉన్నాయా ఓకే నువ్వు మళ్ళీ నువ్వు కారెక్కేస్తున్నావు రెస్ట్ రూమ్ ఇప్పుడే వెళ్ళాలి మళ్ళీ మధ్యలో అడగదు ఈ లెవెల్లో చెప్తా ఉంటుంది. అంటే అంత అంత బాగా చూసుకుంటుంది నా కష్టం ఏది ఎనీథింగ్ నా శివ్. అది అలాగే శివాజన్ జగన్ అందరు చాలా మంది మంచి ఫ్రెండ్స్. ఇంకో సర్ప్రైజ్ ఉంది మీకోసం, ఆయన ఏమంటారు ఇప్పుడు చూద్దాం. నేను పుట్టిన 10 సంవత్సరాలకు వాడు పుట్టాడు. అయ్య బాబు, నా పేరు నాన్న సత్యం అని పెట్టి ఏమో మరి అతనికి ఏమనిపించిందో కానీ ఒకటేసారి మళ్ళీ వాడి పేరు ఉత్తేజ్ అని పెట్టాడు. అంటే నాన్న అలా చూడాలనుకున్నాడు అని. మా రంగస్థలం మీద బాగా పట్టుంది వాడికి. సినిమాలు అంటే ఇక ఏమి అంత గొప్పగా వాడికి పెద్ద పోర్షన్లు వచ్చిన సినిమాలు అయితే నాకు ఇంతవరకు నేను చూడలే. వాడి టాలెంట్కు తగిన పోర్షన్ మాత్రం పడలేదు అనుకుంటాను నేను ఇంతవరకు. వాడు అందంగా రాయగలడు. సినిమాల్లో వెనకబడిపోవడానికి కారణం లౌక్యం లేకపోవడం. ప్రతి ఏ విషయం మీదైనా నిజాయితీగా నిర్భీతిగా నిక్కచ్చిగా నిర్మోహమాటంగా మాట్లాడతాడు కాబట్టి కొందరు సజ్జనులు అర్థం చేసుకుంటారు, మిగతా వాళ్ళు అది ఒపీనియన్ అర్థం చేసుకునే విధంగా అర్థం చేసుకుంటారు. దాని గురించి నేను పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. సత్తా వాళ్ళు ఉంది. వాడు అర్ఫన్ మౌలా అంటాం. అంటే ఏదైనా ఏ పాత్ర ఇచ్చినా వాడు చేయగలరు. ఇదంటూ ప్రత్యేక కామెడీ యాక్టరే అంటే వాడి మీద ముద్ర. అసలు కామెడీ వాడి మీద ముద్ర వేయడం జరిగింది. వాడు ఏ హీరో కంటే ఏం తక్కువ అండి, అందంగా ఉంటాడు. శివ సినిమా టాలీవుడ్కి ఏదైతే టర్నింగ్ పాయింట్ ఉందో అట్లాంటి టర్నింగ్ పాయింట్ మూవీలో ఓ డిఫరెంట్ గెటప్, ఇంట్రెస్టింగ్ స్టోరీ చెబుతూ కనిపించారు మీరు. మీకు గుర్తుందా ఇంకా అలాగే కన్వే చేస్తున్నారా ఇప్పుడు ఆ రోజుల్లో అని ఏం చెప్పను కానీ బాగా గుర్తుంది నాకు. గప్పుడు ఏమవుతుందంటే దశరథ్ మహారాజు రామునికి లక్ష్మణ్కి జంగల్ పంపిండు. అరే అన్న జంగల్ పోతున్నాం కదా మరి జాన్వర్ ఉంటే ఏం చేద్దాం, అరే ఈ మా అయ్యా ఇంట్లోకి వెళ్ళి కొట్టే నేను పరేషన్ అయితే నువ్వు జాన్వర్ ఫిగర్ చేస్తే వెళ్ళి పెట్టకనడు అన్న. నా అదృష్టం ఏంటంటే యాదగిరి క్యారెక్టర్ని 5 సినిమాల్లో చేశా. శివ శివ హిందీ అనగనగ ఒక రోజు గాయం మణి ఇలా చేశాను. మణి తప్ప 5 సినిమాల్లోనూ రాముగారే రాశారు స్క్రిప్ట్ డైలాగులు. నాకు ఇంకో వీడియో క్లిప్ చూపించబోతున్నా, అది కూడా చూసేద్దాం, ఆ తర్వాత మాట్లాడదాం. ఓకే చేతున్నా వస్తుంది. అరే ఏయ్ మీ పేరేంటి? నీ పేరేంటి? పింకీ. బద్రి. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇంకొక అమ్మాయి పరిచయం అయింది, ఆ అమ్మాయి కూడా నాకు కావాలనిపిస్తుంది. ఈ సీన్ చూసినప్పుడు నాకు ఒక గొప్ప లక్షణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి విషయం, సీన్ జరగడానికి ఒక రోజు ముందే పిలిపించుకున్నాడు. ఒక రోజు అంతా ఆడాడు. అంటే ఆ మాత్రం ఇంటిమేట్ గా ఉండి ఆ సీన్ చేయాలని ఫుల్ డే అంతా చేసి ఈవినింగ్ షూట్ చేశారు. అది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అది, అలా పిల్లలతో అలా బిహేవ్ చేయడం. ఇప్పుడు మనం చూసిన పాప పూర్తి స్థాయిలో ఇండస్ట్రీకి ఎప్పుడు రాబోతోంది? ఇప్పుడు ఒకటి పిచ్చిగా నచ్చామనే సినిమా హీరోయిన్ గా చేసేసింది. చేసేసింది హీరోయిన్ కూతురుందా బాస్ని
ఇంకా ఫుల్ ఫ్లెక్చర్ గా తను ఎంపిక నెక్స్ట్ మంత్ రిలీజ్. ఓకే, సో పూర్తిగా తన్ని ఫుల్ బిజీగా చేయడానికి ఫాదర్ గా మీరు ఏం చేస్తున్నారు? రాంగ్ క్వశ్చన్, రాంగ్ ఎక్స్ప్రెషన్, నేను చేయను. ఏం చేయరు? తను చేస్తానంది, చెయ్యన్న. నేను ఇంతవరకు ఏ ఆఫీస్కి వెళ్ళలేదు, ఏది ఎవరిని అడగలేదు. తెలిసింది ఇద్దరు ముగ్గురు అడిగారు, అందులో బెటర్ ఒకటి ఏదో పిచ్చిగా తెచ్చుకొని అనుకున్నాం. తమిళ నుంచి ఏదో ఆఫర్ వస్తుంది, కన్నడ వాళ్ళు ఏదో అడిగారు. ఉత్తేజ్ కూతురు అంటే, ఉత్తేజ్ కూతురు బాగా చేసిందంటే ఆ రోజే నువ్వు ఇక దూకి చచ్చిపో అని చెప్పాను. అంతే, వేస్ట్. నువ్వు బాగా చేసావని చెప్పించాను. ఎస్, అంటే వేస్ట్. అసలు ఉత్తేజ్ కూతురు ఏంటి లేదు, చేతన బాగా చేసింది, చేతన బాగా సూపర్. అది నువ్వు నా ఎక్స్పీరియన్స్ తీసుకుంటావా, సినిమా వాళ్ళు చేసిన తను కూడా బాగా కష్టపడుతుంది. సినిమా నువ్వు నాకు సినిమా ఏం చెప్పాలి, స్మైల్ ఎంత ప్యాషనెట్గా ఉన్నారు. నాకు చాలా అంటే సినిమా లేప చచ్చిపోతాను నేను. సింపుల్, అదొక టైం మిషన్ లాంటిది లాగా ఫీల్ అవుతాను నేను. ఒక్కసారి నెగిటివ్ మీద, ఇప్పుడు నెగిటివ్ లేదనుకో, నెగిటివ్ మీద మనది పేరు కానీ మన ఫేస్ కానీ ప్రింట్ అయితే కొన్ని వందల సంవత్సరాల వరకు మనం ఉంటాం. ఒకసారి ఏదన్నా మట్టిలో మాణికం సినిమా, ఇంకేదో సినిమా ఓపెన్ చేస్తే ట్యాంక్ బండ్ సింగిల్ రోడ్డు, అక్కడ అడపాదడప అంబాసిడర్ కారు, ఒక గుర్ర బగ్గి, అంటే ఒక సినిమాకి వెళితే, వెళ్ళెక్కి వెళితే మన వేషభాషలు, మన సంస్కృతి, మన కల్చర్, మన మాట తీరు, మన ఆర్థిక వ్యవస్థ, మన రాజకీయ వ్యవస్థ, మన భాష, ఇది ఇన్ని మన అన్ని రకరకాలు తెలిసిపోతాయి. దట్స్ వాట్ సినిమా. సో అందుకనే సినిమా చేసేటప్పుడు జాగ్రత్త, అంటే ఇది నెక్స్ట్ జనరేషన్కి అందిస్తున్నామన్నంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమా కాన్షియస్గా ఉండాలి. అంతే కదా, ఒక్కసారి వెనక్కి చేస్తే ఓ ఇలా ఉండేదా, ఏది ఇవ్వగలదాలా? పురాతనాలు తవ్వితే ఏదో కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. ఆ తవ్వకాల్లో ఏదైనా ఉంటుంది. సినిమా అట్లా కాదే, ఎవ్రీథింగ్. అయితే రచయితగా, ఆర్టిస్ట్గా, ఇలా రంగస్థల నటుడిగా ఇన్ని పాత్రలను పోషించారు, ఆఫ్కోర్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా, వీటన్నింటిలో మీకు బాగా చిన్న కన్ఫ్యూజన్ అనిపించట్లేదు నాలో? ఎందుకు అనిపిస్తుంది నాకే ఈ మధ్య అప్పుడప్పుడు, ఒక్కడిని ఇలా కూర్చుంటే అసిస్టెంట్ డైరెక్టర్నా, డైరెక్టర్నా, రైటర్నా, యాక్టర్నా అని చిన్న కన్ఫ్యూజన్. మీ కన్ఫ్యూజన్ అనిపిస్తుంది, మల్టీ టాలెంటెడ్ టాస్క్ అనిపిస్తుంది. ఓకే, దానికి మన దాన్ని బట్టి పేర్లు గొప్పగా పెట్టుకుంటాం, నేను కన్ఫ్యూజ్ చేస్తుంది. బట్ ఫుల్ ఫ్లెజ్డ్ యాక్టర్ అండ్ ఫుల్ ఫ్లెజ్డ్ నెక్స్ట్ డైరెక్టర్, అంతే, ఇంకేం లేదు, కన్ఫ్యూజన్ లేదు. ఓకే, ఎప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ అన్న ట్యాగ్ దగ్గర ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది, నెక్స్ట్ లెవెల్కి ఎందుకు? లేదు, ఎందుకు ఆగలేదు. నేను ఆల్మోస్ట్ అసోసియేట్ దాకా వెళ్ళిన తర్వాత నాకు వేషాలు ఎక్కువగా రావడం వల్ల రాము గారికి రంగిలా కూడా సంగం చేశాను నేను, తర్వాత మానేశాను. ఓకే, రాముగారి ప్రస్తావన ఇప్పటికి రెండు మూడు సార్లు వచ్చింది కాబట్టి, బాగా ఎవరి ఇష్టం ఉత్తేజ్కి, కృష్ణవంశీయ లేకపోతే రామ్ గోపాల్ వర్మ అని అంటే ఎవరిని చెప్పేస్తారు వెంటనే? రాముగారు అంటే గౌరవం, వంశీ అంటే ఇష్టం. మీరు ఎక్కడ దొరకట్లేదు అబ్బా? దొరకట్లేదు అంటే ఎట్లా? ఇప్పుడు వంశీ, జగన్, మన ఇలాంటి జనసక్క శివాజీ అనేది పర్సనలైజ్డ్ ఎమోషన్స్తో కూడుకుని ఉన్నాయి. రాముగారితో పర్సనలైజ్డ్గా ఉండవు. పర్సనలైజ్ వృత్తిపరమైన పర్సనలైజ్డ్ ఎమోషన్స్ ఉంటాయి కానీ గౌరవం. అక్కడ నేర్చుకున్నాను, టీచర్ టీచర్ కాదు, టీచర్ ఏంటి, చిన్న లెక్చరర్ కూడా కాదు, ప్రొఫెసర్. ఓకే, సినిమా కోసమే పుట్టిన వ్యక్తి, సినిమా కోసం వచ్చాడు అతను ఈ భూమి మీదకి, సినిమాలు చేస్తారు వెళ్ళిపోతాడు. రైట్, మీ ఫాదర్ రాముగారు రెండో ఇన్సిడెంట్ చెప్తాను. ఆయన ఎంత టూ మచ్ అంటే, సినిమా సంగీత థియేటర్కి వెళ్ళారు, ఇంగ్లీష్ పిక్చర్కి ఏదో. అప్పట్లో థియేటరు బయట ఒక బాక్స్ పెట్టి లాక్ చేసి లోపల ఫోటో కార్డ్స్ ఉండేవి. ఓకే, ఇంటర్వెల్ వరకు కొన్ని ఫొటోస్, ఇంటర్వెల్ తర్వాత కొన్ని ఫొటోస్, అవి చూసే అరే నెక్స్ట్ సిల్క్ స్మిత్ రా, నెక్స్ట్ రాజ్బాబు వస్తా ఏదో అనుకునేవాడు. అరే మా ఇంత సినిమాలు కనపడే ఉందా అని క్యూరియాసిటీ కోసం ఉంచేవాళ్ళు. ఓకే, రాముగారు బయటకు వచ్చి ఆ ఇంటర్వెల్ తర్వాత ఏముంది, వీడు వస్తాడు, అది చేస్తారు, అయిపోయింది అని ఆ బొందలే అని స్కూటర్ వేసుకుని వచ్చాడు ఇంటికి. విషయం ఏంటి చెప్పన, ఆ స్కూటర్ మీద ఆవిడ కూడా వెళ్ళింది అప్పుడు, ఆవిడ వదిలేసి వచ్చాడు ఇంటికి. రాగానే కృష్ణరాజు గారు, రత్న ఏది రా అన్నాడు. రత్న ఏంటి, థియేటర్లో ఉంది, ఆవిడ ఆటేసుకుని వచ్చింది. పెళ్ళి, లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజ్ అవసరం ఇక్కడ కూడా తెలియాలండి. డెఫినెట్గా మీ వైఫ్కి కాల్ చేసి మరీ చెప్తాను ఈ షో టెలికాస్ట్ అయ్యేటప్పుడు చూడమని. ఈ ఎక్స్ప్రెషన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్, జూమ్ ఇన్ జూమ్ అవుట్లో వేసి చూపిస్తాం మేము. పద్మకు తెలుసు నేను పెళ్ళి కానీ ఇలాగే రియాక్ట్ అవుతానని. నేను పెళ్ళి, నేను పెళ్ళి రాంగ్ ఏజ్, రాంగ్ టైమింగ్లో చేసుకున్నాను ఫీలింగ్ నాకు. అంటే ఒక్కడి కోసం యుద్ధం చేస్తున్న టైంలో పెళ్లి చేసుకొని ఇద్దరి కోసం వెంటనే పిల్లలు, ముగ్గురు కోసం యుద్ధం చేయాల్సిన వల్ల ఒకలాంటి ఆర్థిక వ్యవస్థ అయితే రాంగ్ టైమే అనిపిస్తుంది తప్పితే. ఇప్పుడు ఓకే, వీఆర్ గుడ్, బట్ ఏమి, నో కంప్లైంట్స్, నో రిగ్రెట్స్, నథింగ్. అయితే నరసింగ్ యాదవ్ గారితో మీకున్న ఓ ఇన్సిడెంట్, సడన్ గా నరసింగ్ యాదవ్ జంప్ జంప్ అంటే ఇందాకటి నుంచి అడగాలనుకుంటున్నాను, బట్ మన
చిట్చాట్లు. నరసింహ యాదవ్ ని మేమే రమణ అని ఇంకొక అసోసియేట్ ఉండేవాడు, ఇద్దరం కలిసి ఏదో చిన్న సినిమాలో యాక్ట్ చేస్తామంటే క్షణక్షణం లాగా మేము. క్షణక్షణంలో మంచి క్యారెక్టర్ తెలియదు సార్, ఏం రా ఏం పాంరా అంటే కట్లపాం సార్, కరుస్తుందా అంటే తెలియదు సార్, ఏమరా అడవిలో బ్రిడ్జ్ ఎవరు కట్టిరు ఎవరు కట్టిరు అంటే ఏమో సార్ తెలియదు సార్ అంటే భలే క్యారెక్టర్ అది. నరసింహ యాదవ్ అంటే షూటింగ్లో ఇన్సిడెంట్స్లో విషయాలకు వస్తే నరసింహ యాదవ్తో ఒక గమ్మత్తు ఇన్సిడెంట్ ఉంది. నేను బ్యాంకాక్లో ఉన్నాను, చిరుత షూటింగ్ అనుకుంటా, షూటింగ్లో ఉంటే ఫోన్ వస్తూ ఉంది, ఫీడ్ చేసలేదు నెంబరు. ఇక బ్యాంకాక్లో రోమింగ్లో ఉన్నాం కాబట్టి ఏమెత్తుతాను లే అని, బట్ వరుసగా వస్తూ ఉంటే ఎవరు ఇంపార్టెంట్ కాల్ లే అని ఎత్తా. ఎత్తితే మామ నేను మామ నమస్తే మామ నరసింహ యాదవ్, ఏ నరసింహ నువ్వా ఏంటి అన్న, ఏం లే మామ నాకు ఇక్కడ సన్మానం చేస్తున్నారు డైలాగ్ చెప్పాలన్నట అన్నాడు. మరి డైలాగ్ చెప్పాలంటే నేను బ్యాంకాక్లో ఉన్న నర్సింగ్ ఇప్పుడు ఏంటంటే ఏ కాదు అది అడుగుతున్నారు పోయిపోయి అన్నాడు. ఏంటంటే ఏం అడుగుతున్నారని అంటే అనుకోకుండా ఒక రోజులో చందు ఏలటి గారు ఆగా గోవాచార్య దేవా ఏమంటివి ఏమంటివి అనే డైలాగ్ వీడితో బట్టి పట్టించాడు. అది ఆ షూటింగ్ టైంలో బాగా బట్టి పట్టి చెప్పించాడు, నేర్చుకున్నాడు. అన్న ఇంకా 2 నిమిషాలలో దండేసి చాలువా కప్తారా డైలాగ్ చెప్పమంటారు ఏమో నాకు మర్చిపోయినా అన్నాడు. మర్చిపోతే ఇలా రా ఇప్పుడు ఏం చేయాలంటే అయితే పని చేయి నీ ఫోన్లో చెప్తే కుదరదు నర్సింగ్, పేపర్ తీసుకొని రెడీగా ఉండు నేను చెప్తాను రాసుకో అన్న. సరే 2 నిమిషాలతో మళ్ళీ కాల్ చేశాడు. నేను డైరెక్టర్ గారిని అడిగి జగ్గు డైరెక్టర్ నేను ఫోన్ మాట్లాడుతున్నా, మా మామ లైన్లోకి వచ్చిన చెప్పాను ఆగాగు అన్న. ఏ ఆగిన మామ నువ్వే చెప్పాలన్న, ఆగాగు డైలాగ్ రా ఆగాగు మామ డైలాగ్ అన్న. అంటే ఓకే అన్న. తర్వాత ఆచార్య దేవా ఏం దేవా అన్నాడు. ఒరే దేవా ఆచార్య నువ్వు చెప్పిన డైలాగ్ రా ఆచార్య దేవా. అంటే తర్వాత రాసుకున్నా మామ ఏమంటివి ఏమంటివి అన్న. ఏ నేను ఏమన్నా మామ రాసుకుంటున్నాను. ఒరే నీకు దండం నర్సింగ్ మామ, ఈ రోమింగ్లో నీకు డైలాగ్ చెప్పడం కుదరదు వల్ల కాదు. మీరు సినిమాలో ఒక సీరియస్ డైలాగులు చెప్పారు, కామెడీ డైలాగులు చెప్పారు, మీకు బాగా నచ్చిన ఎప్పుడన్నా మీకు వెంటనే గుర్తొచ్చే మీరు చెప్పిన డైలాగ్ ఏంటది, ఏదైనా గుర్తుందా? ఖడ్గంలో సినిమా సినిమా సంగతి నీకు తెలియదు, ఎమోషన్ లేదు ఒక్కసారి ఏమడిగినా కుదరదు అంటున్నారు. అది ఎమోషనల్, అది అది ఫీడ్ చేసి అలా తిరిగి అంటే ఊరికి ఉన్నటువంటి టక్మని అంటే కొంచెం ట్రై. సినిమా సినిమా గురించి మీకు తెలియదు, దీనికోసం చాలామంది ఎన్నో ఆశలతో వస్తూ ఉంటారు ఇక్కడికి. మావాడు పెద్ద హీరో అవుతాడు అనుకున్నాను, కానీ ఇలా ఏదో ఇలా బా నన్ను నేర్పించారు ఏదో. మీరు వర్క్ చేస్తూ ఉండగా లొకేషన్లో పడి పడి నవ్విన ఏదైనా సంఘటన ఎప్పటికీ మర్చిపోలేంది? మామూలుగా షూటింగ్స్కి ఈ పెట్ యానిమల్స్ని తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు, కుక్కల్ని పావుల్ని కోతుల్ని, వాటికి పేర్లు పెడతారు జానీ రాము అని పేర్లు పెడుతుంటారు. ఇలా వాడు షూటింగ్ అయ్యే లోపు ఓ 100 మందికి చూపిస్తాడు, అది బుస్సు పడుకొని బుస్సు పడుకొని, అలాగే కుక్క కూడా అది తీసుకురాపో బిస్కెట్ పడు అలా వెళ్ళి బిస్కెట్ పడుకుంటూ తీసుకొచ్చి ఇవ్వడు, కోతి జంపు ఇలా అన్ని జంతువులతో చేయించి చేయించి అలసిపోయి ఇక నా 100 బొందలే నా బోగా షూటింగ్ కానీ పడుకున్న టైంకి టేక్ రెడీ అంటారు డైరెక్టర్ గారు. అలా శివాజీ అనేకి ఓ కుక్క, శివాజీ అనే అప్పుల పర్వ సినిమా అనుకుంటారు రాజేంద్ర ప్రసాద్ గారు హీరో గారు పేకాట పాపరవాళ్ళు. ఓకే శివాజీ అనే వెంట కుక్క పడాలి రెడీ లంచ్ టైం కల్లా, అది ఇప్పటికే కొన్నిసార్లు శివాజన్నయ్య వెంట పడి కొరేటర్ వెంట పడి చూపిస్తు రామం వెళ్ళు అనగానే అది పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ కెమెరా దగ్గరికి ఎలా పరిగెత్తుకుంటూ ఇలా చేసింది 20 సార్లు అది. ఇక అది ఇక నా బొందలే అనే టైంకి రెడీ షార్ట్ రెడీ అన్నారు. శివాజన్నయ్య పరిగెడుతుంటే కుక్క ఇట్లా వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం 5 టేకులు 6 టేకులు అప్పట్లో నెగిటివ్ కష్టం 6 టేకులు ఏంటో రామం ఏంటంటే సార్ అలసిపోయింది సార్ ఇప్పటికే చాలామంది చేశారు సార్ ఏమన్నారు. జనంలో షూటింగ్ అవుట్డోర్లో రోడ్లో ఎక్కడో ఇటువైపు ఎక్కడో ఇటు మన వెస్ట్ గోదావరి సైడ్ ఎక్కడో షూటింగ్ జరుగుతూ ఉంది. చివరికి మీకు తెలుసా ఎంత అన్యాయం జరుగుతాయో షూటింగ్లో, ఇక ఒకటికి ఒకడుకు ఐడియా వచ్చి తొక్కల ఐడియా చికెన్ పీసు శివాజీ సెట్ కట్టారు. అయ్యో అదేంటి మంచి తీగతో కట్టి చికెన్ పీసు కుక్కకి వాసన చూపించి శివాజీని వదిలారు. ఇప్పటి వరకు మనం మీ గురించి మాట్లాడిన వాళ్ళని చూసాం కదా, ఉంది ఇప్పుడు ఒక సర్ప్రైజ్ థింగ్ ఉంది. అఫ్ కోర్స్ సర్ప్రైజ్ అనే కంటే మీరు చూడండి నేనే ఎవరి దగ్గర అంత వినయంగా ఉన్నారు ఇప్పటికీ అలాగే ఉంటారు. నాన్నగారు దించారు అది, నేను ఇప్పటికీ ఆల్మోస్ట్ చేతులు కట్టుకుంటున్నాను ఎక్కువ. మేనరిజం అంటే అనకూడదు అది సెకండ్ ఇచ్చారు అనుకోకుండా అట్లా కట్టేసుకుంటారు. ఓకే అవాయిడ్ చేయడానికి ఎప్పుడు ఓకే చూసావా చేతులు కట్టుకుని ఉన్నానా, పైగా ఇద్దరు మేరు శిఖరాలు ఏంటది హిమాలయాలు రెండు ఎవరెస్ట్ ఒక హిమాలయం. ఓకే ఇదే సందర్భంలో దిగారు, ఇది మన మాస్టర్ షూటింగ్.
మాస్టర్ షూటింగ్ అప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఏదో హిందీ షూటింగ్ వచ్చారు, అప్పుడు ఇద్దరు మధ్యలో ఫోటో తీయించారు. ఈ షూటింగ్ ఫిల్మ్ సిటీలో జరిగింది? కాదు, ఇది అన్నపూర్ణ స్టూడియోలో. అన్నపూర్ణ స్టూడియోలో, ఓకే. తెలుసా, ఎగ్జిబిషన్ లో ఎన్టీ రామారావు కట్అవుట్. అది కట్అవుటా? సీరియస్లీ, మనిషి నిల్చున్నట్లుగా ఉంది. కట్అవుట్ ముందు 2 రూపీస్ ఇస్తే ఫోటో తీస్తారు. ఎన్టీఆర్ తో దిగిన ఫీలింగ్. ఇది ఇంకొక అలీ, నేను ఇద్దరు హీరోలుగా చేసాం. ఆషాఢం పెళ్లి కొడుకు అని శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్, డమరుకం డైరెక్టర్. అందులో నేను సెకండ్ హాఫ్ అంతా అమ్మాయి. విజయం చెప్పనా, కోడరామకృష్ణ గారి మేనేజర్ వచ్చి గాడ్ ప్రామిస్ కార్డ్ ఇచ్చారు. సినిమా డైరెక్టర్ గారిని కలవండి, విజయం కార్డ్ ఇచ్చారు. మహాలక్ష్మి హోటల్ ఒట్టు మదర్ ప్రామిస్ అంటే అలీ అందరం ఉన్నాం. అంటే చాలా మాట్లాడితే తెలిసిపోద్ది కదా వాయిస్, నేను ఇలాగే కూర్చొని అంటే వెరీ సిన్సియర్ క్యారెక్టర్ అంటే సిన్సియర్గా చేస్తాను నేను. ఆ ప్రొఫెషనలిజం ఉంది, చాలా డిగ్రీ మాడేసారు. అది చేసి అమ్మాయి వచ్చి చాలా బాగున్నారండి మీరు డైరెక్టర్ కానీ కలవండి సరే. మేనేజర్ కార్డ్ ఇచ్చి వెళ్తే అరే వెళ్ళి కలవరా సాయంత్రం వస్తారా వెళ్ళారు. డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా ఇప్పుడు మీరు చేయాలనుకుంటే? అలా ఏం లేదు, డ్రీమ్ రోల్ వచ్చింది చేయడమే. ఇక్కడ కుదరదు అను, ఇండస్ట్రీలో కుదరదు డ్రీమ్ రోల్ అని పెట్టు, వచ్చింది చేస్తూ వెళ్ళిపోవడమే. ఓకే, సో మమ్మల్ని ఇంతసేపు మీరు సరదాగా ఉంచినందుకు హార్ట్ఫుల్గా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇలాగే సక్సెస్ఫుల్గా మీ జర్నీ ఇట్లాగే కొనసాగని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పద్మ గారిని అడిగానే చెప్పండి, ఆవిడకు చూపించడం కోసం.